హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద అభ్యాసన ప్రోగ్రామ్. మైసెల్ఫ్ డాక్టర్ కార్తీక్, ఫ్యాకల్టీ ఆఫ్ తారాయస్ అకాడమీ. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద GS4. ఓకే, సో యూజువల్గా మనకి థర్స్డే, సో యాజ్ పర్ ద షెడ్యూల్ వీ హ్యావ్ ద GS4 టాపిక్. సో GS4లో మనకి ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్, వీటి మీద మనకి ఈరోజు క్వశ్చన్ అయితే ఉంటుంది. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్, లెట్ మీ హ్యావ్ ఎ బ్రీఫ్ అండర్స్టాండింగ్ రికార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఇస్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి పెద్దలు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి ప్రోగ్రామే మనకి యొక్క అభ్యాసన ప్రోగ్రామా. సో త్రూ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన, సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు ప్రాక్టీస్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఓకే, సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఈ విధంగా రాయాలి, అండ్ హౌ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఇన్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. అదేవిధంగా యూ కెన్ ఏబుల్ టు ఇంప్రూవ్ యువర్ ఫాస్టర్ టైమ్ మేనేజ్మెంట్. ఓకే, సో టైం మేనేజ్మెంట్ని కూడా ఇంప్రూవ్ చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ గోల్తో మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉండబోతుంది. ఓకే, సో ఇన్ ద లాంగ్ రన్ ఖచ్చితంగా మీరు 3 to 4 months ఈ ప్రోగ్రామ్ని రెగ్యులర్గా క్రమం తప్పకుండా రాస్తున్నట్టయితే ఖచ్చితంగా మీకు, సో యూ విల్ ఎక్సెల్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే, దట్ ఈస్ ఫర్ షూర్. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఓకే మెయిన్స్లో ఎక్సెల్ అవ్వాలంటే, ఖచ్చితంగా విజయం సాధించాలంటే ఓకేనా, క్రమం తప్పకుండా మీరు అట్లీస్ట్ 3 to 4 months వరకు మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ని రెగ్యులర్గా మార్నింగ్ 9 AM కల్లా మీకు క్వశ్చన్ అప్లోడ్ అవుతుందమ్మా. సో రెగ్యులర్గా మార్నింగ్ 9 AM కల్లా ఏదైతే క్వశ్చన్ అప్లోడ్ అవుతుందో దాన్ని మీరు ఆన్సర్ రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్వేస్ యూజ్ ద స్టాప్ వాచ్, స్టాప్ వాచ్ని యూజ్ చేస్తూ ఆన్సర్ ప్రాక్టీస్ని అయితే చేయండి. ఓకే, అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా ప్రతిరోజు కూడా మనకి దేర్ విల్ బి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఓకే, సపోజ్ మనకి మండే GS1 మీద క్వశ్చన్ ఇచ్చామనుకోండి, దాని యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఈవినింగ్ 5 PM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుందమ్మా. ఓకేనా, సో ఈ విధంగా మండే నుంచి సాటర్డే వరకు మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుంది, అండ్ సండే దేర్ విల్ బి కంప్లీట్లీ ఆఫ్. ఓకేనా, సో 6 డేస్ ప్రోగ్రామ్ ఇక్కడ మనకి ఉంటుంది. సండే మనకి ఎటువంటి క్వశ్చన్ అయితే అప్లోడ్ అవ్వదు. ఓకే, సో టోటల్గా మనకి వీక్లీ 7 డేస్లో 6 డేస్ మన క్వశ్చన్స్ ఉంటాయి రిగార్డింగ్ ద మెయిన్స్ ఆఫ్ ద యూపీఎస్సీ. ఓకే, సో లెట్ అస్ గో త్రూ ద ఇన్ డీటెయిల్డ్ స్ట్రక్చరైజ్డ్ అనాలిసిస్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, సో అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క ఫంక్షన్ ఎట్లా ఉంటుంది, సో అదేవిధంగా దాని యొక్క టైం టేబుల్ ఎట్లా ఉంటుందో మనం చూద్దాం. సో రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్, సో ఇట్ విల్ స్టార్ట్ ఆన్ మండే. సో మండే మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది విత్ ద GS1 టాపిక్. సో GS1లో మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయమ్మా, సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఆల్ 6 సబ్జెక్ట్స్ మనకు ఉంటాయి. సో దట్ విల్ బి ద ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీలో వీ హ్యావ్ ఏన్షియంట్ ఇండియా, మెడివల్ ఇండియా, అండ్ ఆల్సో ద మోడర్న్ ఇండియా. ఓకే, సో ఈ 3 టాపిక్స్ని మనం ఇండియన్ హిస్టరీలో కవర్ చేస్తాము. సెకండ్ టాపిక్ ఈజ్ ద వరల్డ్ హిస్టరీ. సో వరల్డ్ హిస్టరీ గురించి మనకి క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ ద ఆర్ట్ అండ్ కల్చర్. సో ఆర్ట్ అండ్ కల్చర్ మీద రెగ్యులర్గా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 3 to 4 క్వశ్చన్స్ అనే పేపర్లో మనకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఓకేనా, అండ్ ఫోర్త్ టాపిక్ విల్ బీ ద పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. దీని నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నాట్ మోర్ దాన్ దట్. ఓకే, సో గివ్ లీస్ట్ ఇంపార్టెన్స్ ఆర్ లీస్ట్ ప్రయారిటీ టు ద పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఓకే, అండ్ 5th one విల్ బీ ద ఇండియన్ సొసైటీ. సో ఎక్కువగా ఈ యొక్క టాపిక్ మీద రీసెంట్గా తరచుగా మనకి లాస్ట్ 3 to 4 years నుంచి మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇండియన్ సొసైటీ నుంచి ఖచ్చితంగా 3 to 5 questions వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చాము. ఓకే, అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ ద ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ. సో ఈ టాపిక్ నుంచి మనం ఖచ్చితంగా 6 to 7 or 8 questions కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ. సో ఈ విధంగా మనం మండే GS1 టాపిక్స్ యొక్క క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, అండ్ కమింగ్ టు ద ట్యూస్డే. సో ట్యూస్డే మనం తీసుకున్నట్టయితే, సో ట్యూస్డే విల్ బి GS2. సో GS2లో ఏముంటాయమ్మా, సో GS2లో మనకి వీ హ్యావ్ ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఈ 4 టాపిక్స్ మీద మనకి మంగళవారం ప్రశ్న ఉంటుంది రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, సో ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకేనా, అండ్ కమింగ్ టు ద వెన్స్డే. సో బుధవారం మనం తీసుకున్నట్టయితే, సో వీ హ్యావ్ ద GS3. సో GS3 టాపిక్ అనేది మనకి బుధవారం ఉంటుంది. ఓకేనా, సో GS3లో మనకి దాదాపుగా GS1లో ఉన్నట్టు 6 టాపిక్స్ అయితే ఉన్నాయి. సో ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ద ఇండియన్ ఎకానమీ. సెకండ్ ఈజ్ ద ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ,
అండ్ క్లైమేట్ చేంజ్. థర్డ్ టాపిక్ ఈజ్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ. సో ఇంటర్నల్ సెక్యూరిటీ వీ హ్యావ్ యాజ్ అ థర్డ్ టాపిక్. ఫోర్త్ టాపిక్ ఈజ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ద అగ్రికల్చర్. అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో మోస్ట్లీ క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ ద ఎకానమీ, ఎన్వైరన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్. వీటి నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇంటర్నల్ సెక్యూరిటీ నుంచి మనం అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మనకి 2, ఓకే. అగ్రికల్చర్ నుంచి మనం 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ ఎకానమీ, ఎన్వైరన్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద వెన్స్డే రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో దట్ ఈస్ ద GS3 టాపిక్. అండ్ కమింగ్ టు ద థర్స్డే, సో దేర్ విల్ బి స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్ పేపర్. సో అంటే ఈరోజు మనకి సో ఎథిక్స్ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ ఉంటుందమ్మా. సో దట్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్. ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వేర్ ల్యాకింగ్ బిహైండ్ ద ఎథిక్స్ పేపర్. ఓకే, సో వాళ్ళకి GS4 పేపర్ చాలా టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద అండర్ డాక్ కింద కూడా మనం చెప్తాం, బికాస్ ఇట్ విల్ హ్యావ్ ఆల్మోస్ట్ ఆల్ 250 మార్క్స్ ఇక్కడ మనకు ఉంటాయి కాబట్టి. సో వీ హ్యావ్ టు గివ్ మోర్ ఎంఫసిస్ ఆన్ ద ఎథిక్స్ పేపర్. ఓకే, రిగార్డింగ్ ద ఫ్రైడే టాపిక్, సో శుక్రవారం మనం తీసుకున్నట్టయితే, సో వీ హ్యావ్ జనరల్ ఎస్ఐ. సో ప్రత్యేకమైన సెషన్ మనకి జనరల్ ఎస్ఐ మీద శుక్రవారం మనకు ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ డోంట్ మిస్ ద సెషన్స్ ఆన్ ఫ్రైడే యాజ్ వెల్ యాజ్ థర్స్డే. ఓకే, ఈ రెండు కలిపి దాదాపుగా 500 మార్క్స్ ఉంటాయి కాబట్టి. సో వీ హ్యావ్ టు గివ్ మోర్ ఎంఫసిస్ ఆన్ GS4 పేపర్ యాజ్ వెల్ యాజ్ ద జనరల్ ఎస్ఐ. ఈ రెండు కూడా మనకి, సో దేవర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ ఫర్ ద ర్యాంక్. ఓకే, ఖచ్చితంగా మనం 100 ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటే వీటిలో మనం స్కోర్ని మ్యాక్సిమైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఫర్ దట్ యూ నీడ్ ఎ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఓకే, ఖచ్చితంగా రెగ్యులర్గా అభ్యాసనాన్ని మీరు ఫ్రైడే థర్స్డే మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే 500 మార్క్స్ మీ చేతిలో ఉంటాయమ్మా. ఓకేనా, సో ప్లీజ్ డోంట్ మిస్ ద సెషన్స్ ఆన్ ఫ్రైడే యాజ్ వెల్ యాజ్ ద థర్స్డే ఆల్సో. ఓకే, అండ్ కమింగ్ టు ద సాటర్డే, సో సాటర్డే దేర్ విల్ బి స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ మనకి శనివారం ఉంటుందమ్మా. సో వీల్ కవర్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ కరెంట్ అఫైర్. సో కరెంట్ అఫైర్స్ అన్నిటి కూడా కవర్ చేస్తూ మనకి వీక్లీగా ఒక క్వశ్చన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో విచ్ ఈస్ ద బెస్ట్ కరెంట్ అఫైర్. ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ఏదైతే ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉందో దాన్ని మనం పిక్ చేసుకోవడం జరుగుతుంది. దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో మీకు సాటర్డే అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుందమ్మా త్రూ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఓకేనా, సో ఖచ్చితంగా మీరు GS1, GS2, GS3కి ఎంతైతే ఎంఫసిస్ ఇస్తారో అదేవిధంగా GS4కి, జనరల్ ఎస్ఐకి, ఓకే, అదేవిధంగా ఆప్షనల్ పేపర్స్కి ఒక 3 కలిపి దాదాపుగా మనకి 1000 మార్కులు ఉంటాయి కాబట్టి. సో గివ్ మోర్ ఎంఫసిస్ ఆన్ దమ్. ఇట్ ఈస్ ఈజీ టు స్కోర్ మార్క్స్ ఇన్ దిస్ పర్టికులర్ పేపర్స్. ఓకే, సో GS1, GS2, GS3లో స్కోర్ చేయడం అనేది ఇట్ ఈస్ హైలీ డిఫికల్ట్. కానీ GS4 జనరల్ ఎస్ఐ ఆప్షన్స్లో మనం స్కోర్ చేయడం అనేది కంపారిటివ్లీ ఈజీ అనమాట. సో గివ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద ఎథిక్స్ పేపర్, ఎస్ఐ పేపర్ యాజ్ వెల్ యాజ్ ద ఆప్షనల్స్ ఫర్ యూపీఎస్సీ. ఓకే, సో ఖచ్చితంగా ఎవరైతే ఇది ఫాలో అవుతారో, సో వాళ్ళు దే విల్ గెయిన్ మోర్ మార్క్స్ అండ్ దే విల్ బి అచీవింగ్ ద ర్యాంక్ ఆల్సో. ఓకే, ఖచ్చితంగా ర్యాంక్ కొట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి. సో గివ్ ఎంఫసిస్ ఆన్ దీస్ టాపిక్స్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో మనకి మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ ఉంటుందమ్మా. సో సండే మనకి ఎటువంటి ప్రోగ్రామ్ ఉండదు. ఓకేనా, సో ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో, ఓకే, సో క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది ఎగ్జాక్ట్ టైంలో. అదేవిధంగా ఎవ్రీడే ఈవినింగ్ 5 PM కల్లా మనకి దేర్ విల్ బి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ ఆన్ ద అభ్యాసన ప్రోగ్రామ్ ఆన్ ద ఈవినింగ్ టైం. ఓకేనా, సో ఎవ్రీ ఈవినింగ్ 5 PM కల్లా మనకి ఆన్సర్ డిస్కషన్ అప్లోడ్ అవుతుంది మన యొక్క ఛానల్లో. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ డీటెయిల్లీ. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వీడియోని వాచ్ చేయండి, సో దట్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. ఓకేనామా, రైట్. సో ప్లీజ్ డోంట్ మిస్ ద సెషన్స్. ఖచ్చితంగా అట్లీస్ట్ 3 to 4 months వరకు మీరు ప్రోగ్రామ్ని రెగ్యులర్గా చూసినట్టయితే మ్యాక్సిమం రిజల్ట్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, సో ప్లీజ్ ఫాలో అస్ రెగ్యులర్లీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఆల్సో, సో దట్ ప్రతిరోజు ఒక మీకు ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో, ఏదైతే అప్లోడ్ అవుతాయో అవన్నీ కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది కాబట్టి. సో ప్లీజ్ వితౌట్ ఫెయిలింగ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ గెట్ ద రెగ్యులర్ అప్డేట్స్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. నౌ లెట్ అస్ సీ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇవాల్యుయేట్ హౌ ద ఎసెన్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఫార్మేషన్ ఆఫ్ మోరల్ క్యారెక్టర్. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నారు,
సో దే ఆర్ కమింగ్ విత్ ద కీవర్డ్ కాల్డ్ ఇవాల్యుయేట్. ఓకే, సో వీ హ్యావ్ టు డూ ద ఇన్ డీటెయిల్డ్ అనాలిసిస్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, సో వీ హ్యావ్ టు డిస్కస్ ద ఎసెన్స్ బిట్వీన్ ద ఎథిక్స్ అండ్ ఆల్సో ద మోరల్ క్యారెక్టర్. ఓకే, సో ఎసెన్స్ ఆఫ్ ఎథిక్స్ రిగార్డింగ్ ద మోరల్ క్యారెక్టర్ గురించి మనం ఏ విధంగా మనం చెప్పబోతున్నాం అనే దాని మీద మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎసెన్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ బ్రింగింగ్ ద మోరల్ క్యారెక్టర్. ఓకే, మోరల్ క్యారెక్టర్ని ఏ విధంగా మనం తెచ్చుకోవాలి, ఓకే, హౌ వీ కెన్ ఏబుల్ టు ఫామ్ ద మోరల్ క్యారెక్టర్ బై యూజింగ్ ద ఎథిక్స్, ఎథిక్స్ యొక్క ఎసెన్స్ని యూజ్ చేస్తూ ఏ విధంగా మన యొక్క మోరల్ క్యారెక్టర్ని మనం డెవలప్ చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, అదేవిధంగా వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఖచ్చితంగా అసోసియేట్ ఎగ్జాంపుల్స్, అసోసియేట్ కన్సర్న్స్ని కూడా మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు గివ్ ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ ద పర్టికులర్ మోరల్ క్యారెక్టర్. ఓకే, సో ఈ విధంగా వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ ద ఎసెన్స్ ఆఫ్ ఎథిక్స్ దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ మోరల్ క్యారెక్టర్. ఓకే, ఖచ్చితంగా మనం ఇంట్రడక్షన్ ఏం రాయాలమ్మా, సో ఇంట్రడక్షన్లో వీ హ్యావ్ టు బ్రీఫ్లీ డిస్కస్ అబౌట్ ద ఎసెన్స్ ఆఫ్ ఎథిక్స్. ఓకే, సో ఎథిక్స్ యొక్క ఎసెన్స్ని మనం బయటికి తీయాల్సి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు టాక్ హౌ దిస్ ఎసెన్స్ ఆఫ్ ఎథిక్స్ ఈజ్ ఎస్పెషలీ హెల్పింగ్ ఆర్ బ్రింగింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ మోరల్ క్యారెక్టర్. ఓకే, ఏ విధంగా మనిషి యొక్క మొరాలిటీని, ఎథికాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేటువంటి విషయం మీద ఇక్కడ మనం బ్రీఫ్గా డిస్కస్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో అదేవిధంగా ఇఫ్ యూ టేక్ ద బాడీ, సో వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎసెన్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ మోరల్ క్యారెక్టర్. ఖచ్చితంగా ఒక వ్యక్తి ఏ విధంగా ఎంపతీగా మనం ఉండాల్సి ఉంటుంది, ఏ విధంగా మన యొక్క డెసిషన్ మేకింగ్లో మొరాలిటీని యూజ్ చేయాలి. ఓకే, సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద కంపాషన్, ఇంటిగ్రిటీ, డెసిషన్ మేకింగ్, ఆనెస్టీ, ఎంపతి, ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా మనం తీసుకొస్తూ సో ఫైనల్గా ఏ విధంగా మనం మోరల్ క్యారెక్టర్ని ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం అక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ అసోసియేట్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద రోల్ మోడల్స్, ఎవరైతే రోల్ మోడల్స్ ఉన్నారో వాళ్ళని కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఇక్కడ ఆన్సర్ని అయితే డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఏ పాజిటివ్ కన్క్లూజన్ రిగార్డింగ్ ద క్వశ్చన్. ఖచ్చితంగా ఒక పాజిటివ్ కన్క్లూషన్ ద్వారా ఏ విధంగా ఎసెన్స్ ఆఫ్ ఎథిక్స్ అనేది మనకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది రిగార్డింగ్ ద మోరల్ వాల్యూస్కి, మోరల్ క్యారెక్టర్ని ఇంప్రూవ్ చేయడానికి అనేటువంటి అంశాల మీద మనం పాజిటివ్గా కన్క్లూషన్ అయితే ఇవ్వాలి. ఓకే, రైట్. సో ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండమా. సో మన ఛానల్ పేరేంటి, తారా ఏఎస్ ఛానల్. ఓకే, సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ద యూట్యూబ్. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ హిట్ చేసినట్టయితే సో మన యొక్క సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. సో దట్ ఆల్ విల్ కమ్ ఇన్ ఏ రెగ్యులర్ మేనర్, ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు టైం టు టైం రావడం జరుగుతుందమ్మా వెన్ యూ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఓకే, సో అదేవిధంగా మన యొక్క పీడిఎఫ్స్ కూడా యాక్సెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో ప్లీజ్ జాయిన్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ సో దట్ యూ విల్ గెట్ ఆల్ ద పీడిఎఫ్స్ విల్ బీ అవైలబుల్. ఓకే, ప్రతి ఒక్క పీడిఎఫ్ అనేది కూడా మీకు అవైలబుల్గా దొరుకుతుంది. ఓకేనా, సో దీంతోపాటు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీకు, సో ప్లీజ్ గో అండ్ లైక్ ద ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆఫ్ తారాయస్ ఛానల్. ఓకే, సో ఈ విధంగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో రెగ్యులర్ అప్డేట్స్ అయితే మీకు రావడం జరుగుతుందమ్మా. ఓకే, సో నౌ లెట్ అస్ మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. ఓకే, ఒకసారి ఆన్సర్ డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. సో ఎథిక్స్ ఈజ్ ఎస్పెషలీ టాక్స్ అబౌట్ ద మొరాలిటీ. సో మొరాలిటీ అంటే ఏంటమ్మా, ఎస్పెషల్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ ద మొరలీ గుడ్ ఆర్ మొరలీ బ్యాడ్ ఆర్ ఎల్స్ వీ కెన్ టాక్ అబౌట్ ద థింగ్స్ విచ్ ఆర్ మొరలీ రైట్ విచ్ ఆర్ మొరలీ రాంగ్. ఓకే, సో దాన్ని మనం ఏమంటాం, సో ఎథిక్స్ ఈజ్ ఏ ఫిలాసాఫికల్ డిసిప్లిన్ దట్ కన్సర్న్స్ అబౌట్ ద మొరలీ గుడ్ మొరలీ బ్యాడ్ అనమాట. ఓకే, అండ్ ఎథిక్స్ ఎస్పెషల్లీ ఎన్కంపాసింగ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ రిగార్డింగ్ ద హ్యూమన్ బిహేవియర్. ఓకే, సో హ్యూమన్ బిహేవియర్ని గైడ్ చేయడానికి ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ని అది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ డైరెక్టివ్స్, అంటే మార్గదర్శకాన్ని ఎవరికి ఇస్తుంది, సో ఇట్ ఈస్ గివింగ్ టు ద హ్యూమన్స్ అండ్ ఇట్ వాంట్స్ టు గైడ్ దేర్ హ్యూమన్ బిహేవియర్ అనమాట. అండ్ దీస్ మోరల్ గైడ్లైన్స్ విల్ హెల్ప్ యూ టు ఫేస్ ద టఫ్ సిచ్యువేషన్స్, ఎస్పెషల్లీ డైలమాటిక్ సిచ్యువేషన్స్ని, డెసిషన్ మేకింగ్ ఎబిలిటీని పెంచేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనం కింద పనిచేస్తూ ఉంటాయి. సో దీస్ గైడ్లైన్స్ విల్ ఏబుల్ టు హెల్ప్ యూ త్రూ ఫేసింగ్ ద టఫ్ సిచ్యువేషన్స్ అండ్ టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ డెసిషన్స్. ఓకే, ఖచ్చితంగా మంచి డెసిషన్స్ని తీసుకోవడానికి ఈ యొక్క ఎథిక్స్ అనేవి, మోరల్ గైడ్లైన్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. సో దీస్ ఆర్ ఎస్పెషల్లీ హెల్పింగ్ అస్ టు ఇంప్రూవ్ ద పర్సనల్ లైఫ్. ఓకే, సో పర్సనల్ ఎథిక్స్ అనేవి పర్సనల్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తాయి అండ్ ఆల్సో దే విల్ ఏబుల్ టు ఇంప్రూవ్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ ఆల్సో. సో ప్రొఫెషనల్ లైఫ్లోనూ పర్సనల్ లైఫ్లోనూ మీరు స్మూత్గా హ్యాండిల్ చేయాలనుకుంటే, ఈవెన్ దో డిఫరెంట్ డైలమాటిక్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా, సో డిఫరెంట్ వర్క్ ప్లేస్ ఉన్నప్పటికీ కూడా, యూ కెన్ ఏబుల్ టు ఈజ్ దెమ్ విత్ యువర్ మోరల్ బిహేవియర్. ఓకే, సో మోరల్ బిహేవియర్ ద్వారా
ఓకే. సో మొరాలిటీ ప్రిన్సిపల్స్ ద్వారా యూ కెన్ ఏబుల్ టు సెయిల్ దెమ్ ఈజీలీ. ఓకే, సో వైల్ మోరల్ క్యారెక్టర్ ఈజ్ ఎస్పెషలీ షేప్డ్ కాన్షియస్లీ కల్టివేటింగ్ దిస్ వాల్యూస్, ఖచ్చితంగా ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా మనం ఎప్పటికప్పుడు స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్నట్టయితే ఏమవుతుందమ్మా, సో దే కెన్ ఏబుల్ టు ఇంప్రూవ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద హ్యూమన్ బిహేవియర్ అండ్ దట్ విల్ ఏబుల్ టు లీడ్ ద ఇండివిజువల్స్ టు యాక్ట్ కన్సిస్టెంట్లీ విత్ ఎథికల్ ప్రిన్సిపల్స్. ఖచ్చితంగా ఎథికల్ ప్రిన్సిపల్స్తో పాటు ఓకే ఒక వర్చస్ బిహేవియర్ అనేది డెవలప్ అవ్వడానికి మనకి ఎథిక్స్ అనేవి, ఈ యొక్క మోరల్ ప్రిన్సిపల్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా మనం యూ కెన్ ఏబుల్ టు గివ్ ఏ బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ విత్ 30 to 40 words. ఓకే, ఇప్పుడు కూడా మీరు ఇంట్రడక్షన్ అనేది వర్డ్స్ మించి రాయొద్దు, నాట్ మోర్ దాన్ 3 to 4 lines, 3 to 4 lines కూడా మీరు దాట్ ఎప్పుడైతే రాయొద్దు. ఓకే, అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద పర్టికులర్ టాపిక్, సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఎథిక్స్ టు ఇంప్రూవ్ ద మోరల్ క్యారెక్టర్. సో మోరల్ క్యారెక్టర్ ఫార్మేషన్కి ఏ విధంగా ఎథిక్స్ అనేవి తోడవుతున్నాయి, ఏ విధంగా హెల్ప్ఫుల్గా మారుతున్నటువంటి విషయాన్ని మనం చూడాలి. హౌ ద ఎథిక్స్ ఆర్ ఎస్పెషలీ రీషేపింగ్ ద మోరల్ క్యారెక్టర్ ఆఫ్ ఎ ఇండివిజువల్. లెట్ అస్ సీ వన్ బై వన్ క్వాలిటీస్ ఆఫ్ ఎథిక్స్ టు బ్రింగ్ అవుట్ ద మోరల్ క్యారెక్టర్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈస్ ద మోరల్ కంపాస్. సో మోరల్ కంపాస్ అంటే ఏంటమ్మా, జనరలీ దిస్ మోరల్ కంపాస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఎబిలిటీ ఆఫ్ ఎ పర్సన్ టు జడ్జ్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అండ్ అకార్డింగ్ టు దట్ రైట్ ఆర్ రాంగ్ హీ విల్ ఏబుల్ టు యాక్ట్, దట్ ఈస్ కాల్డ్ ద మోరల్ కంపాషన్. సో జనరల్లీ ఇఫ్ యూ టేక్ ద ఎథిక్స్ విల్ గైడ్ ద ఎవాల్యూషన్ ఆఫ్ యాక్షన్స్. సో మనం ఏవైతే యాక్షన్స్ చేస్తామో సో వాటిని ఖచ్చితంగా దాని వెనక నుండి నడిపించేటువంటి ఎథికల్ ప్రిన్సిపల్స్ అనే మనకులో ఉండాలి. సో దట్ హ్యాస్ టు బి డ్రివెన్ బై టేకింగ్ ద యాక్షన్స్ అండ్ ఆల్సో ఇట్ విల్ నర్చర్ ద వర్చువస్ క్వాలిటీ. సో ఎథిక్స్ వల్ల ఏమవుతుందమ్మా, మన యొక్క ఎవాల్యుయేషన్ అనేది పెరుగుతుంది. వెన్ యూర్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్ వీ విల్ థింక్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్, మనం ఆలోచిస్తాము అండ్ ఇట్ విల్ ఆల్సో నర్చర్ ద వర్చువస్ క్వాలిటీస్. ఓకే, మంచి క్వాలిటీస్ని మీలో పెంపొందించేలాగా ఈ యొక్క ఎథిక్స్ అనేవి మీకు లీడ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ మహాత్మా గాంధీ కమిట్మెంట్ టువార్డ్స్ ద నాన్ వైలెన్స్. ఓకే, సో ఈవెన్ దో మహాత్మా గాంధీ నోస్ దట్ ద నాన్ వైలెన్స్ ఈజ్ వెరీ వెరీ స్లో అండ్ ఇట్స్ ఎ పాసివ్ ఇన్స్ట్రుమెంట్ టు డ్రివెన్ అవుట్ ద బ్రిటిష్ పీపుల్, బ్రిటిష్ పీపుల్ని బయటికి పంపాలనేటువంటి ఉద్దేశంలో ఆయన నాన్ వైలెన్స్ని తీసుకున్నారు. హీ ఈజ్ యూజింగ్ ద వెపన్స్ ఆఫ్ ట్రూత్ఫుల్నెస్ ఈవెన్ దో దే టుక్ సో మచ్ ఆఫ్ టైమ్, బట్ హీ నోస్ దట్ గుడ్ థింగ్స్ ఆల్వేస్ టేక్స్ టైమ్. ఖచ్చితంగా మంచి జరగాలనుకుంటే ఖచ్చితంగా టైం అనేది పడుతుందమ్మా. ఓకే, సో హీ ఆల్వేస్ థింక్స్ అబౌట్ ద మీన్స్. ఓకే, మీన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎండ్. ఓకే, ఖచ్చితంగా మనం ఏదైతే పని చేస్తున్నామో, సో వాట్ వీఆర్ డూయింగ్, సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద మీన్స్ టు బ్రింగ్ అవుట్ ద బెటర్ గుడ్నెస్. ఓకే, మంచి జరగాలనుకుంటే సో వీ హ్యావ్ టు సీ ద మీన్స్ ఆల్సో. మనం ఏదైతే ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్నాం, ఎగ్జాంపుల్ మనం మహాత్మా గాంధీ గారికి తీసుకున్నటువంటి ప్రిన్సిపల్స్ నాన్ వైలెన్స్ కానివ్వండి, ట్రూత్ఫుల్నెస్ కానివ్వండి, సో దిస్ కమిట్మెంట్ ఈజ్ ఎస్పెషల్లీ డ్రివెన్ అవుట్ బికాస్ ఆఫ్ ద ఎథికల్ ప్రిన్సిపల్స్ వర్ ఇన్వాల్వ్ ఇన్ హిమ్. ఓకే, అతనిలో ఎథిక్స్ అనేది ఉండబట్టే సో హీఈస్ కమిటింగ్ టువార్డ్స్ ద నాన్ వైలెన్స్ అండ్ ట్రూత్ఫుల్నెస్. దట్ ఈస్ వాట్ ద మోరల్ కంపాషన్. ఓకే, దట్ షుడ్ బి ఏబుల్ టు ఇంప్రూవ్ యర్ మోరల్ క్యారెక్టర్ ఫార్మేషన్ అనమాట. అర్థమవుతుందా? సెకండ్ వన్ ఈస్ ద డెసిషన్ మేకింగ్ ఫ్రేమ్వర్క్. ఖచ్చితంగా ఎథిక్స్ విల్ ఏబుల్ టు డ్రైవ్ యూ టు బ్రింగ్ అవుట్ ద బెటర్ మోరల్ ఇంప్లికేషన్స్. ఖచ్చితంగా మీ యొక్క మోరల్ ఇంప్లికేషన్స్ ఇంప్రూవ్ చేస్తాయి అండ్ ఇట్ విల్ ఏబుల్ టు డ్రైవ్ యూ ఆర్ అలైన్ యూ విత్ మెయింటైనింగ్ ద పర్సనల్ వాల్యూస్. ఖచ్చితంగా కోర్ పర్సనల్ వాల్యూస్ని మెయింటైన్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా వెన్ యూఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, మీకు ఎప్పుడైనా సరే డైలమా వచ్చింది అనుకుంటున్నాం, సో వెదర్ యూ యాక్ట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వే, ఖచ్చితంగా ఏది రైట్ ఏది రాంగ్ అనేటువంటి విషయం మీద మీకు పరిజ్ఞానం కావాలంటే ద ఎథిక్స్ విల్ ఆల్వేస్ డ్రైవ్ యూ ఇన్ ఏ బెటర్ వే. ఓకే, అండ్ దిస్ వాజ్ ఎలస్ట్రేటెడ్ బై ద ఎడ్వర్డ్ స్నోడెన్ ఎథికల్ చాయిస్ టు ఎక్స్పోజ్ ద ప్రైవసీ వైలేషన్స్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో అబౌట్ ద ఎడ్వర్డ్ స్నోడెన్. ఓకే, సో ఎడ్వర్డ్ స్నోడెన్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విజిల్ బ్లోయర్ ఇన్ ద 21st century. సో ఈయన ఏం చేశారు, హీ వాజ్ గివింగ్ ద ఇంటెలిజెన్స్ లింక్ రిగార్డింగ్ ద నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆఫ్ యుఎస్ఏ. సో యుఎస్ఏలో ఉన్నటువంటి అతి ఇంపార్టెంట్ అయినటువంటి ఎన్ఎస్ఏ సంస్థ ఏ విధంగా, సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటాని కూడా ఆయన లీక్ చేయడం జరిగింది. సో హీ వాజ్ ఎస్పెషల్లీ హీ చూజెస్ ద ఎథికల్ చాయిస్ టు ఎక్స్పోజ్ ద ప్రైవసీ వైలేషన్స్. ఓకే, సో ప్రైవసీ వైలేషన్ జరుగుతుంది కాబట్టి హీ వాజ్ నాట్ సైలెంట్. ఖచ్చితంగా ఏం చేశాడు, ఆయన విజిల్ బ్లోవర్ కింద పనిచేశాడు అండ్ హీ ఎక్స్పోజెస్ దేర్ వాజ్ సో మచ్ ఆఫ్ అన్ఎథికల్ థింగ్స్ వేర్ హ్యాపెనింగ్ ఇన్ ఎన్ఎస్ఏ అండ్ హీ ఎక్స్పోజ్ దెమ్ ఇన్ ఏ బ్రేవ్ మేనర్. ఓకేనా, సో ఖచ్చితంగా ఎథిక్స్ ఫాలో అవడం వల్ల ఏమవుతుందో, ఒక బ్రేవ్ డెసిషన్ మేకింగ్, ఒక రైట్ఫుల్ డెసిషన్ మేకింగ్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకే, దట్ ఇస్ ద సెకండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ థర్డ్లీ ఇఫ్ యూ టేక్ ద పర్సనల్ ఇంటిగ్రిటీ, సో పర్సనల్ ఇంటిగ్రిటీ ఈస్ ద అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ రిగార్డింగ్ ద ఎథిక్స్. సో ఎథిక్స్ విల్ ఆల్వేస్ ఫోస్టర్, ఎథిక్స్ విల్ ఆల్వేస్ డెవలప్స్ ద పర్సనల్ ఇంటిగ్రిటీ.
ఓకే. సో ఔన్నత్యాన్ని ఓకే ఖచ్చితంగా అది తీసుకొస్తుంది. సో ఇఫ్ యు టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ నెల్సన్ మండేలా, సో నెల్సన్ మండేలా గారి గురించి కానివ్వండి, లేదా ఇఫ్ యు టేక్ ద సుభాష్ చంద్రబోస్, హీ వాస్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ పర్సనల్ ఇంటిగ్రిటీ అండ్ ఈజ్ వేవరింగ్ ఫైట్ అగెయిన్స్ట్ ద అపార్థైడ్. ఓకే, సో నెల్సన్ మండేలా గారు ఈ యొక్క అపార్థైడ్, అపార్థైడ్ అంటే ఏంటమ్మా, సో నల్లజాతి వాళ్ళని సో తక్కువగా చూడడం, రేసిజం అనేటువంటి దాన్ని సో పెంపొందించడం అనేది మన సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా జరిగింది. ఎస్పెషలీ వైటిష్ రేసిజం అనేది మనకు కనబడుతుంది రిగార్డింగ్ ద బ్లాక్స్, దాన్ని మనం అపార్థైడ్ అంటాము. సో అపార్థైడ్కి వ్యతిరేకంగా నెల్సన్ మండేలా గారు పనిచేయడం జరిగింది. హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ పర్సనల్ ఇంటిగ్రిటీ వెన్ హీస్ వర్కింగ్ అబౌట్ ద అపార్థైడ్. ఓకే, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ ఆల్సో హీ వర్క్డ్ విత్ సో మచ్ ఆఫ్ పర్సనల్ ఇంటిగ్రిటీ అగేన్స్ట్ ద బ్రిటిష్ గవర్నమెంట్. ఓకే, సో బోత్ ద పర్సన్స్ ఎస్పెషలీ నెల్సన్ మండేలా కానివ్వండి అగేన్స్ట్ ద అపార్థైడ్, ఓకే, లేదా సుభాష్ చంద్రబోస్ అగేన్స్ ద బ్రిటిష్ గవర్నమెంట్, సో దే వర్క్డ్ డెడికేటెడ్లీ. సో వాళ్ళ యొక్క సమగ్రతని వాళ్ళు చాటు చెప్పడం జరిగింది అండ్ దే ఆర్ మెయింటైనింగ్ దేర్ పర్సనల్ ఇంటిగ్రిటీ, సో దేర్ బై ఫార్మింగ్ దేర్ మోరల్ క్యారెక్టర్స్. ఓకే, రైట్. అండ్ ఫోర్త్, ఇఫ్ యు టేక్ ద ఎంపతి అండ్ సింపతి, సో ఎంపతి అండ్ సింపతి ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, వన్ హ్యాస్ టు మెయింటైన్ ద ఎథిక్స్. ఓకే, అదేవిధంగా కంపాషన్ అనేటువంటిది కూడా మనకు ఉండాలి. సో ఎథిక్స్ ప్రమోట్స్ కంపాషన్ అండ్ ఎంపతి. అండ్ ఇఫ్ యు టేక్ ద ఎగ్జాంపుల్స్, యూ కెన్ టేక్ మదర్ థెరీసా. సో మదర్ థెరీసా వాస్ సో మచ్ వర్క్డ్ ఆన్ ద ఎంపతి అండ్ కంపాషన్ రిగార్డింగ్ ద, షీ వర్క్డ్ ఎ లాట్ రిగార్డింగ్ టు బ్రింగ్ అవుట్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద ఆర్ఫాన్ పీపుల్. సో అనాథ పిల్లల కోసం ఆవిడ చాలా అయితే కృషి చేసింది. అండ్ సేమ్ వే ఇఫ్ యు టేక్ ద మలాలా యూసఫ్ జాహి, ఓకే, షీ వాజ్ ఆల్సో ఎ లేడీ ఫ్రమ్ ద వెస్ట్ ఏషియా అండ్ షీ వాజ్ ఎస్పెషల్లీ ప్రమోటెడ్ ద గర్ల్స్ ఎడ్యుకేషన్. సో గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం కూడా ఆవిడ చాలానే ప్రయత్నం చేయడం జరిగింది. ఓకే, సో దీస్ టూ పీపుల్ ఆర్ కెన్ బీ టేకెన్ యాజ్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఎంపతి అండ్ కంపాషన్. సో ఎంపతి అండ్ కంపాషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పర్సనల్ క్యారెక్టర్. ఖచ్చితంగా ఒక పర్సనల్ మోరల్ క్యారెక్టర్ మనం డెవలప్ చేసుకోవాలంటే వన్ హ్యాస్ టు మెయింటైన్ ద ఎంపతి యాజ్ వెల్ యాజ్ ద కంపాషన్ ఇన్ దేర్ వర్క్ ప్రొఫైల్స్. ఓకే, అండ్ లాస్ట్ వన్ ఈజ్ ద ఎథికల్ రోల్ మోడల్స్. ఓకే, ఎగ్జాంపుల్ లీడర్స్ లైక్ మార్టిన్ లూథర్ కింగ్ తీసుకోండి. ఓకే, ఇఫ్ యు టేక్ ద మిషెల్ ఒబామా, బిల్ గేట్స్. ఓకే, సో దీస్ పీపుల్ ఆర్ ఎస్పెషల్లీ వర్కింగ్ రిలెంట్లెస్లీ టు బ్రింగ్ అవుట్ ద మోరల్ క్యారెక్టర్ ఫార్మేషన్. ఓకే, ప్రతి ఒక్కళ్ళు కూడా మోరల్ క్యారెక్టర్ని బయటికి తీసుకురావడానికి వాళ్ళ యొక్క ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో త్రూ దేర్ కమిట్మెంట్ టు బ్రింగ్ అవుట్ ద జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఇన్ దేర్ ఓన్ సెల్ఫ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా, సో దే హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఇన్ దెమ్ సెల్ఫ్ ఆల్సో. అండ్ యూ కెన్ టేక్ హియర్ సో మలాలా యూసఫ్ జాహి ఆల్సో, ఎస్పెషలీ షీఈస్ ఫాట్ ఫర్ ద ఉమెన్ రైట్స్ అండ్ ఈక్వాలిటీస్. సో ఇట్లాంటివి కూడా మనం రాయొచ్చు. ఓకే, సో ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్ హియర్. ఓకే, సో అదేవిధంగా యూ కెన్ రైట్ తరానా బుర్క్, ఏంజెలా మర్కెల్, నదియా మొరాద్, సో వీళ్ళ పేర్లు కూడా మీరు రాసినట్టయితే సో దట్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్ టు యూ. ఓకే, సో నౌ లెట్ అస్ డిస్కస్ అబౌట్ ద అసోసియేట్ కన్సర్న్స్ రిగార్డింగ్ ద ఎథిక్స్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందో ఖచ్చితంగా కన్సర్న్స్ అయితే కూడా ఉన్నాయి. ఆబ్వియస్లీ దెర్ విల్ బి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆల్సో వీ హావ్ టు ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ వన్ ఈస్ ద కల్చరల్ రిలేటివిజం అండ్ ఆల్సో సబ్జెక్టివిటీ. ఓకే, ఖచ్చితంగా ఏమవుతుంది, వెన్ వీఆర్ బ్రింగింగ్ ద మొరాలిటీ, సో దేర్ విల్ బి ఆల్వేస్ టూ సైడ్స్, దెర్ విల్ బి ద రైట్ మొరాలిటీ, దెర్ విల్ బి ద రాంగ్ మొరాలిటీ. సో దెర్ విల్ బి సో మచ్ ఆఫ్ డైవర్స్ పర్స్పెక్టివ్స్ విల్ బి దేర్. సో బ్యాలెన్సింగ్ ద డైవర్స్ పర్స్పెక్టివ్స్ అండ్ డిఫైనింగ్ ద యూనివర్సల్లీ అప్లికబుల్ వర్చ్యూస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనం ఒక బ్యాలెన్స్డ్ డైవర్స్ పర్స్పెక్టివ్స్ని, బ్యాలెన్స్డ్ అప్రోచ్ ద్వారా మనం ముందుకు వెళ్ళాలి. ఇన్ ద సేమ్ వే, సో వీ హ్యావ్ టు అప్లై ఆల్ దిస్ వర్చ్యూస్ ఇన్ ఏ యూనివర్సల్ మేనర్. ఓకే, సో యూనివర్సల్ మేనర్గా, సో ఏవైతే గుడ్ వర్చ్యూస్ ఉన్నాయో, సో వాటిని ఏ విధంగా మనం అప్లై చేయాలనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఓకే, బట్ ద ప్రాబ్లమ్ ఏంటమ్మా, సో ప్రతిసారి ఈ యొక్క యూనివర్సల్లీ అప్లికబుల్ వర్చ్యూస్ అనే మనకి, సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మేక్ దమ్ అప్లికబుల్ ఆల్సో. ఓకేనా, సో దాట్ విల్ బి ఏ గ్రేవ్ కన్సర్న్. అండ్ సెకండ్ కన్సర్న్ విల్ బి ద మోరల్ డైలమాస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. ఖచ్చితంగా మనం ఎథిక్స్ని యూస్ చేసినప్పుడు, సో వీ హ్యావ్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ మోరల్ డైలమాస్ అనేవి వస్తాయి, ఎథికల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద ఎథికల్ డెసిషన్ మేకింగ్ మనం తీసుకోవాలనుకుంటే, సో ఖచ్చితంగా ఇట్ విల్ బి వెరీ వెరీ కాంప్లెక్స్. సమ్టైమ్స్ వీ హ్యావ్ టు నావిగేట్ త్రూ దిస్. సో ఎప్పుడైతే మనం ఎథికల్ డెసిషన్ మేకింగ్ తీసుకోవాలనుకున్నామో, సో ఇట్ విల్ బి క్వైట్ ఛాలెంజింగ్ అండ్ వీ హ్యావ్ టు ఫేస్ సో మెనీ హర్డిల్స్. ఖచ్చితంగా కాన్ఫ్లిక్టింగ్ చాయిస్ అన్నీ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా మోరల్ డైలమాస్ని, మోరల్ కాన్ఫ్లిక్ట్స్ని, ఎథికల్ కాన్ఫ్లిక్ట్స్ని కూడా మనం ఫేస్ చేయాల్సి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ థర్డ్ విల్ బి ద ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ ఎథికల్ గ్రే ఏరియాస్. ఖచ్చితంగా మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో, సో వర్క్ చేసినప్పుడు మన మీద ప్రెజర్ అనేది ఉంటుంది. దేర్ విల్ బి ద అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్సెస్ దట్ ఈస్ ఎక్సర్టింగ్ ఆన్ ద
పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ ద ఎథికల్ మేనర్. ఓకే, ఖచ్చితంగా ఎవరైతే ఎథికల్ మేనర్లో వర్క్ చేస్తారో వాళ్ళ మీద ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అనేవి కూడా విపరీతంగా ఉంటాయి. సో దేర్ విల్ బి ద ఎథికల్ గ్రే ఏరియాస్ దట్ ఈస్ ఎస్పెషల్లీ బ్రింగింగ్ ఛాలెంజెస్ టు ద పర్సన్ హూ ఆస్ మెయింటైనింగ్ ద మోరల్ క్యారెక్టర్. ఓకే, సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందమ్మా, సో మోరల్ క్యారెక్టర్కి ఇదన్నీ కూడా అవరోధంగా ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకేనా? సపోజ్ ఇఫ్ టేక్ ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఈజ్ వర్కింగ్ వెరీ వెరీ ఎథికల్ మేనర్, హీ ఈజ్ వర్కింగ్, హీ ఈజ్ మెయింటైనింగ్ ద మోరల్ క్యారెక్టర్ ఫార్మేషన్, బట్ అన్ఫార్చునేట్లీ హీ హ్యాస్ ఎ టసల్ విత్ ద లోకల్ ఎమ్మెల్యే, లోకల్ పొలిటీషియన్తో టసల్ అయింది అనుకోండి, సో వాట్ విల్ హ్యాపెన్, దిస్ ఎమ్మెల్యే హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ హీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద చీఫ్ మినిస్టర్ ఆల్సో. కొంచెంసార్లు చీఫ్ మినిస్టర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఎమ్మెల్యే అయ్యారు అనుకోండి, ఖచ్చితంగా ఏమవుతుంది, హీ విల్ ఏబుల్ టు సెండ్ ద ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ టు ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. ఓకే, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ నాకు ఇక్కడ అడ్డుపడుతున్నాడు, వెంటనే ఆయన్ని వేరే చోట పంపించేయండి అనేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. సో దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ విల్ బి ఆల్వేస్ దేర్ వెన్ పర్సన్ ఇస్ డూయింగ్ ద వర్క్ ఇన్ ఎథికల్ మేనర్ ఆర్ మోరల్ మేనర్. ఓకే, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద మోరల్ డెవలప్మెంట్ అండ్ మెచ్యూరిటీ. ఖచ్చితంగా, సో ఆల్ పీపుల్ డోంట్ హ్యావ్ ద ఎగ్జాక్ట్ మోరల్ డెవలప్మెంట్ అండ్ మెచ్యూరిటీ వెన్ దే ఆర్ వర్కింగ్. ఓకే, సో ఖచ్చితంగా వీ హ్యావ్ టు వర్క్ కంటిన్యూస్లీ టు లివ్ అప్ విత్ ద ఎథికల్ ఐడియాస్. ఖచ్చితంగా ఏమవుతుందమ్మా, మోరల్ డెవలప్మెంట్, మోరల్ క్యారెక్టర్ అనేది ఏంటి, సో వెంటనే వచ్చేది. ఆబ్వియస్లీ వెన్ యూఆర్ జాయినింగ్ టు ద ఐఏఎస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఐపీఎస్, ద మోరల్ క్యారెక్టర్ వోంట్ కమ్ ఆటోమేటికల్, ఇమ్మీడియట్గా వచ్చేటువంటి మోరల్ క్యారెక్టర్ వేరు, సో ఇట్ వోంట్ డెవలప్ ఇన్ ఏ ఇమీడియట్ మేనర్. ఖచ్చితంగా వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్. సో మోరల్ డెవలప్మెంట్ అండ్ మెచ్యూరిటీ ఈజ్ ఏ కాన్స్టెంట్ థింగ్ దట్ హ్యాస్ టు బి ఎర్న్డ్ బై డూయింగ్ వర్క్. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మనం దాని మీద వర్క్ చేసినట్టయితేనే మనకి ఈ యొక్క మోరల్ క్యారెక్టర్ అనేది మనకు డెవలప్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. అంతే కదమ్మా, ఇట్ ఈస్ నాట్ ద కేక్ దట్ ఈస్ రెడీ టు ఇట్. ఓకే, సో ఖచ్చితంగా మనం దాన్ని అలవర్చుకోవాలి. సో వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. ఓకేనా? సో లాస్ట్ వన్ ఈస్ ద మోరల్ హిపోక్రసీ. సో సమ్ పీపుల్ అపియరింగ్ టు బీ మోరల్ బట్ వితౌట్ బీయింగ్ దట్. అంటే ఏంటమ్మా, సో మోరల్గా ఉన్నట్టు, సో దే హ్యావ్ ద ఇంటిగ్రిటీ అన్నట్టు దేవి నటిస్తూ ఉంటారు, సో దేవర్ నాట్ మోరల్ యాక్చువల్లీ. ఓకే, సో అట్లాంటి వాళ్ళని ఉంటాం, దేవర్ కాల్డ్ యాజ్ ద మోరల్ హిపోక్రస్ట్. ఓకే, సో అలైనింగ్ ద ప్రొఫెస్డ్ వాల్యూస్ విత్ యాక్చువల్ బిహేవియర్ ఈస్ ఫాస్టరింగ్ ద జెన్యున్ మోరల్ క్యారెక్టర్. అంటే ఏంటమ్మా, యాక్చువల్గా అతను ఉన్నటువంటి క్యారెక్టర్ వేరు, ఓకే, అతను నటించేటువంటి క్యారెక్టర్ వేరు. సో నటించేటువంటి క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, మోరల్గా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ఎస్పెషల్లీ సీయింగ్ ఎవ్రీ వన్. సో అందరూ కూడా ఏమనుకుంటారు, సో ఆయన చాలా మంచివాడు, చాలా ఎథికల్గా పనిచేస్తాడు, చాలా మోరల్ వాల్యూస్ ఉన్నాయనుకుంటాం, బట్ యాక్చువల్లీ ఇండీడ్ దట్ ఈస్ నాట్ ద రైట్ కేస్. ఓకే, సో ఈజ్ మెయింటైనింగ్ ద మోరల్ హైపోక్రసీ, దట్ ఈస్ ద అనదర్ ఛాలెంజ్ రిగార్డింగ్ ది ఎథిక్స్. ఓకే, సో నౌ కమింగ్ టు ద వే ఫార్వర్డ్. ఒకసారి దీన్ని ఏదో విధంగా మనం అర్థం చేసుకోవాలో చూద్దాం. సో ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ టు బ్రింగ్ అవుట్ ద ఎథిక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎవ్రీ స్కూల్, ఎవ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ టు బ్రింగ్ అవుట్ ద ఎథికల్ ఎడ్యుకేషన్. సో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా ఏం చేయాలి, సో దే హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద ఎథిక్స్ ఇన్ దేర్ కరిక్యులమ్, దే హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద ఎథికల్ ఎడ్యుకేషన్ అండ్ దే హ్యావ్ టు షేప్ ద పర్సనాలిటీస్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ బికేమ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. ఓకే, ఖచ్చితంగా రేపు పొద్దున భావి భారత పౌరులు అవ్వాలనుకున్నప్పుడు, సో దే హ్యావ్ టు ప్రమోట్ ద ఎథిక్స్ ఎడ్యుకేషన్ అండ్ దే హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద మోరల్ క్యారెక్టర్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ ఇండియా. సో ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఈ యొక్క ఎథికల్ ఎడ్యుకేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మన ఇండియాలో ఎడ్యుకేషన్తో పాటు ఎథిక్స్ని కూడా మన కరికులంలో చేర్చినట్టయితే ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ అనేవి మనం చూస్తాము. సో ఆల్ ద పీపుల్ విల్ గ్రో ఇన్ ఏ అట్మాస్ఫియర్ దట్ విల్ ఏబుల్ టు ఇంక్రీజ్ దర్ మొరాలిటీ యాజ్ వెల్ యాజ్ ద ఎథికాలిటీ ఇన్ ద సొసైటీ. ఓకే, సో హెన్స్ ఎథిక్స్ ప్లే వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ బ్రింగింగ్ ద ఎథికాలిటీ ఇన్ ద పర్సన్ యాజ్ వెల్ యాజ్ ద డెసిషన్ మేకింగ్ ఆఫ్ ద పర్సన్ ఆల్సో. ఖచ్చితంగా డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ కూడా అతనికి ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ సెకండ్ వన్ ఇస్ ద క్రిటికల్ థింకింగ్ అండ్ ఎథికల్ రీజనింగ్. ఖచ్చితంగా హీ విల్ ఏబుల్ టు డెవలప్ ద స్కిల్స్ సో దట్ హీ విల్ నావిగేట్ ద మోరల్ డైలమాస్, ఎథికల్ డైలమాస్ని, ఎథికల్ ఛాలెంజెస్ని ఏ విధంగా దాటుకొని వెళ్ళేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రిటికల్ థింకింగ్ని, ఎథికల్ రీజనింగ్ని మనకి ఎథిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హియర్. అండ్ థర్డ్ వన్, రోల్ మోడల్స్ అండ్ మెంటార్షిప్. ఖచ్చితంగా మనం వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఎథికల్ లీడర్స్, ఎవరైతే ఎథికల్గా వర్క్ చేశారో, సో వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క కెరిష్మా గురించి మనం మాట్లాడుతూ, సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఎ వాల్యుబుల్ ఇన్సైట్స్ అబౌట్ దర్ లైఫ్స్. ఓకే, వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ కానివ్వండి, ప్రొఫెషనల్ లైఫ్ కానివ్వండి, మనం ఆదర్శంగా తీసుకొని, సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద గైడెన్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అవర్ క్యారెక్టర్స్, మన యొక్క క్యారెక్టర్ డెవలప్మెంట్కి. ఓకే, అదేవిధంగా మన యొక్క ఎబిలిటీని పెంచుకోవడానికి కూడా మనం ఏం చేయాలి, సో వీ హ్యావ్ టు సీ ద రోల్ మోడల్స్ అండ్ వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ దర్ మెంటర్షిప్ ఆల్సో. ఓకే, సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద బయోగ్రఫీస్ ఆఫ్ మహాత్మా గాంధీ, సో జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇట్లాంటి వాళ్ళ గురించి కూడా మనం సో మాట్లాడుకుంటూ ఉండాలి. సో హౌ దే ఆర్ మెయింటైనింగ్ ది ఎథికాలిటీ అండ్ దేర్
బయోగ్రఫీస్ విల్ ఏబుల్ టు ప్రొవైడ్ వాల్యుబుల్ ఇన్సైట్స్ అండ్ ఆల్సో ఇట్ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇన్ అస్. ఓకే, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద రిఫ్లెక్షన్ అండ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. సో ఎథిక్స్ విల్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఖచ్చితంగా మనం ఏదైతే పనిచేస్తున్నామో, సో ఒక దర్పణం లాగా, ఒక మిర్రర్ లాగా మనం పనిచేస్తుంది. ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పర్సనల్ మోరల్ గ్రోత్. ఓకే, మనం ఏ విధంగా మనం అడుగులు వేస్తున్నాము, మన యొక్క క్యారెక్టర్ ఎట్లా ఉంది, మన యొక్క పర్సనల్ మొరాలిటీ ఎట్లా ఉంది అనేటువంటి విషయం మీద. సో ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఏ వాల్యుబుల్ ఇన్సైట్స్. ఇట్స్ లైక్ ఏ యాక్టింగ్ లైక్ ఏ సెల్ఫ్ రిఫ్లెక్టింగ్ మిర్రర్. ఓకే, సో మన యొక్క రిఫ్లెక్షన్ అక్కడ కనిపించేటటువంటి, అంటే మనం ఏదైతే పనిచేస్తున్నామో మన పనికి తగ్గట్టుగా అక్కడ రిజల్ట్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద సెల్ఫ్ రిఫ్లెక్షన్. సో సెల్ఫ్ ఎగ్జామినేషన్కి, రిఫ్లెక్షన్కి కూడా ఇది మనకి పర్సనల్ మోరల్ గ్రోత్కి కూడా మనకి యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా? అండ్ లాస్ట్ విల్ బి ద బ్రింగింగ్ ఆఫ్ ఎథికల్ స్ట్రక్చర్స్. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సో వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద అట్మాస్ఫియర్ అండ్ ఎన్వైరన్మెంట్ దట్ ఈస్ సపోర్టింగ్ అండ్ రివార్డింగ్ ద మోరల్ బిహేవియర్. ఎవరైతే మొరాలిటీతో పనిచేస్తున్నారో, సో వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. సో వీ హ్యావ్ టు అవార్డ్ దెమ్. ఖచ్చితంగా వాళ్ళకి అప్రిసియేషన్ అనేది ఉండాలి, వాళ్ళకి అవార్డ్ అనేది ఉండాలి. ఓకే, సో వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్, వీ హ్యావ్ టు రివార్డ్ దెమ్ వెన్ దీస్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ద ఎథికల్ స్ట్రక్చర్స్. ఖచ్చితంగా ఎథికాలిటీని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళని మనం అప్రైజ్ చేసినట్టయితే, సో దిస్ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ విల్ బ్రింగ్, ఓకే, సో ఇది ఏమవుతుంది, సో దిస్ విల్ ఏబుల్ టు ఇన్స్పైర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా, సో దట్ ద ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా విల్ బి బిల్ట్ ఇన్ ఏ ఎథికల్ మేనర్. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ వాంట్ అండ్ దట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఏ వెరీ వెరీ హ్యూజ్ మేనర్. అర్థమవుతుందమ్మా? సో ఇట్లాంటి ఎథికల్ స్ట్రక్చర్స్ని కూడా మనం మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా ఏమవుతుంది, వీ కెన్ ఏబుల్ టు, సో ఎథిక్స్ విల్ ఆల్వేస్ ప్లే వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ బ్రింగింగ్ ద మోరల్ క్యారెక్టర్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. అర్థమవుతుందమ్మా? అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్. సో కన్క్లూషన్లోకి వస్తే, సో ఎథిక్స్ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ షేపింగ్ ద మోరల్ క్యారెక్టర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఆఫరింగ్ ఏ హోప్ ఫర్ ఫ్యూచర్ వేర్ ఇండివిజువల్ ఎంబడీస్ వర్చువల్ వాల్యూస్ మేక్ ఎథికల్ చాయిసెస్ అండ్ కాంట్రిబ్యూట్ టు ఏ మోర్ కంపాషనేట్ అండ్ ఆల్సో ద జస్ట్ సొసైటీ. ఖచ్చితంగా ఎథిక్స్ ఏం చేస్తుందమ్మా, ఎథిక్స్ ఈజ్ ఎస్పెషలీ షేపింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. ఓకే, ప్రతి ఒక్క ఇండివిజువల్ యొక్క మొరాలిటీని, వాల్యూస్ని, ఇంటిగ్రిటీని, కంపాషన్ని, ఆనెస్టీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సో ఆల్ దీస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, సో ఆల్ దీస్ వాల్యూస్ విల్ ఏబుల్ టు బ్రింగ్ ద హోప్. సో రేపంటు అంటే ఫ్యూచర్ కోసం ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, సో దే విల్ ఏబుల్ టు బ్రింగ్ ద హోప్ టు ఎవ్రీ ఇండివిజువల్. సో ప్రతి ఒక్క ఇండివిజువల్ని వర్చస్గా, ఓకే, జస్ట్గా పనిచేసేటువంటి విధంగా మనకి ఇవన్నీ డ్రైవ్ చేస్తాయి. అండ్ ఆల్సో హీ విల్ మేక్ ద ఎథికల్ చాయిసెస్ ఈవెన్ ఇన్ ద డైలమాటిక్ సిచ్యువేషన్ ఆల్సో. ఎథికల్ డైలమాస్ ఉన్నప్పటికీ, ఎథికల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పటికీ కూడా హీ విల్ ఆల్వేస్ మేక్ ద ఎథికల్ చాయిసెస్ అండ్ హీ విల్ మేక్ ద రైట్ డెసిషన్స్ ఇన్ బ్రింగ్ ద బెటర్ గవర్నెన్స్. ఓకే, ఖచ్చితంగా ఎథిక్స్ ఏం చేస్తుంది, ఎథిక్స్ విల్ కాంట్రిబ్యూట్ టు ఏ మోర్ కంపాషనేట్ అండ్ ద జస్ట్ సొసైటీ. ఓకే, సో జస్ట్ సొసైటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా. సో ఎథిక్స్ విల్ ఆల్వేస్ డ్రైవ్ అండ్ వర్క్ ఫర్ ద జస్ట్ సొసైటీ. ఓకే, సో ఖచ్చితంగా సొసైటీ ఎట్లా ఉండాలి, షుడ్ బి కంపాషనేట్. సో వన్ హ్యాస్ టు బి ఎంపతైజ్డ్ అండ్ వన్ హ్యాస్ టు మెయింటైన్ ద జస్ట్ సొసైటీ బై యూజింగ్ ద ఎథికల్ చాయిసెస్ ఇన్ ఏ బెటర్ మేనర్. సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ ద క్వశ్చన్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఎథిక్స్ అనేది ఏ విధంగా మోరల్ క్యారెక్టర్ని షేప్ చేస్తుంది, ఏ విధంగా ఫ్యూచర్ని, ప్రోగ్రెషన్ని తీసుకొస్తున్నటువంటి అంశం మీద మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకున్నాము. సో కన్క్లూషన్ ఎప్పుడూ కూడా మనం 3-4 లైన్స్లోనే రాయాల్సి ఉంటుంది, నాట్ మోర్ దాన్ దట్. ఓకే, సో ఆల్వేస్ బీ ప్రిసైజ్, రైట్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. 30-40 వర్డ్స్ మించి రాయొద్దు. ఓకేనా? సో బీ ప్రిసైజ్, ఆల్వేస్ బీ డైరెక్ట్ టు ద నెరేటివ్. ఏదైతే అడుగుతున్నారో దానికి తగ్గట్టుగానే మీరు ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? సో దిస్ ఈస్ ద వే వీ నీడ్ టు కంక్లూడ్ అండ్ వీ కేమ్ విత్ ఎ బెటర్ కన్క్లూషన్ ఆల్సో. ఓకేనా? సో ఏదైనా డౌట్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ టు ద ఇన్స్టిట్యూట్ నెంబర్ ఫర్ ద క్వారీస్, ఆర్ ఎల్స్ యూ కెన్ కామెంట్ ద కామెంట్ సెక్షన్. మన యొక్క కామెంట్ సెక్షన్లో కూడా మీరు కామెంట్ చేసుకోవచ్చు. అండ్ ప్లీజ్, చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ అయితే చేస్తున్నాము. సో ప్లీజ్ లైక్ ద వీడియో, ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ ఎలక్ట్రికల్ అప్డేట్స్. ఓకే, అండ్ ఆల్సో షేర్ ద వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్.